ఉపవాస ప్రార్థన ఆయా సందర్భాల్లో ఆయా రీతిగా పాత కృత నిబంధనల్లో దేవుని యొక్క భక్తులు ఉన్నారు మొదటిగా విజయాలు పొందటానికి భక్తులు ఉపవాస ప్రార్థన చేశారు రెండు దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము మూడవ వచనం అందుకు యహోత్సవ భయపడి యహోవా యద్ద విచారించడానికి మనస్సు నిలుపుకొని యూదా ఉపవాస దినములు ఆచరింపవలనని చాటింపగా యూదా వారు వలన సహాయమును వేడుకొనుటకే కూడుకోన్రి యహోవా యద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చిరి యహోష్వాతు యహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యోధ ఎరుముల జనుల మధ్య నిలువబడి మా పితరుల దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు అన్ని జన్ల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్న ఎదిరించడాకెవరికి బలము చాలదు నీ జన్లైన ఇజ్రాయిలీ ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టి నీడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించుడి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడినవు గదా ఇజ్రాయిలీలు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులు తోను మోయాబీలతోను సేయిరు యుద్ధము చేయనీయలేదు లేదు గనుక ఇజ్రాయిలీలు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకుని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యము నుండి మమ్మల్ని తోలి వేటికే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించినారో దృష్టించుము మా దేవా నీవు వారికి తీర్పు తెచ్చువా మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ఏమీ చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన అద్భుతమైన మాటలు దీనిలో ఉంటాయండి ఈ భూమి మీద మన జీవితం ఒక యుద్ధ పోరాటంతో సమానంగా ఉంది చాలా విషయాల్లో ప్రతిరోజు మనం కూడా అనుకుంటూ ఉంటాం ఈ శోధన చేయించడం నా వల్ల కాదు ఈ ఇబ్బందిని చేయించు నా వల్ల కాదు ఈ కష్టమును ఎలా బయటికి రావాలో నాకు తెలియకుండా ఉంది ఈ పిల్లల యొక్క చాష్టలు చూస్తుంటే నాకు మత్తిపోతుంది నా పిల్లల మనస్తత్వాలు చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది వారికి వారు ప్రయోజకులుగా లేరు ఇంటికి వారు మరి అవమానాన్ని నిందని తెచ్చే ఉన్నారు ఇలా ఒక్కొక్క విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రతి హృదయంలో గూడు కట్టుకొని ఉన్న కొన్ని విచారాలు దుఃఖాలు దయచడమా ఇక్కడ ఈ రాజు యహోష్వాత శత్రువుల చేత శోధింపబడుతున్న సమయం ఇది తన పరిస్థితి అయితే అలాంటి సమయంలో దేవుని సన్నిధికి వెళ్లి అతను అడుగుతూ ఉన్నాడు దేవాని సహాయం మాకు కావాలయ్యా మా దిక్కు నీవే మాకేమీ తోచుకున్నా ఉంది మా శక్తి అస్సలు చాలదు అని అడిగాడు తర్వాత విషయాలు కూడా మనం కంప్లీట్ చేద్దాం పదమూడవచనం యోదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యహోవా సన్నిధిని నిలువబడ్రి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీలుగా కుటుంబాలుగా వచ్చారు పద్నాలుగో వచ్చినం అప్పుడు మత్థన్యాకు పుట్టిన ఎహియేలు కుమారుడైన బెనాయాకు జననమైన చకరియా కుమారుడ్ను ఆసాపు సంతతి వాడును లేవేడునగు యహజియేలు సమాజములో వండును యహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడి ఇలాగూ ప్రకటించను యూదావారులారా ఎరుసులేము కాపరస్తులారా యహోష్వాపాతు రాజా మీరందరను ఆలోకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునికి మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అదండి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దైవ కార్యాలు ఏ విధంగా మన జీవితాల్లో జరుగుతాయో ఆయన సన్నిధిలో యహోస్వాపాత రాజు ఉపవాసముతో ఉండి ప్రార్థన ప్రకటించు ఆయన రాజ్యి ఉన్నాడు ఆ దేశపు రాజు హేళం చేశాడు ఇదేంటి చేతగాని రాజు కలిగిన వాడు అయితే యుద్ధం చేయడానికి రావాలి కానీ కత్తి పట్టుకోవాలి కాని మోకాళ్ళ ప్రార్థనలేంటి ఉపవాసములేంటి ప్రార్థనలేంటి భక్తి ఏంటి దేవుడు రక్షిస్తాడు దేవుడు కాపాడుతాడు అంటాడేంటి ఈ దేవుడు నా చేతుల్లోంచి మిమ్మల్ని రక్షించగలడా ఏ దేవుడైనా రక్షించగలడా అనే ఎగతాలతో కూడిన మాటలతో వారు పలుకుచ్చినటువంటి మాటలకు యొగ్గకుండా తన పరిస్థితిని బట్టి తను దిగులుతో కూర్చోకుండా తన చుట్టూ ఆవరించినటువంటి అభద్రతా భావాలకి పరిష్కారం ఒకటే దేవుని ఎద్దకు వెళ్ళి ఆ దేవాతి దేవునితో మాట్లాడినప్పుడు నమ్మదగిన దేవుడు సహాయం చేస్తాడని ఉపవాసం వండి ప్రార్థన చేసినప్పుడు నిజంగానే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఫాస్టింగ్ బ్రింగ్స్ గ్రేట్ విక్టరీస్ ఉపవాస ప్రార్థన గొప్ప విజయాలను తీసుకొని వస్తుంది అందులో ఏ డౌట్ లేదు ఎటువంటి అనుమానం కూడా లేదు మోకరించి ప్రార్థన చేస్తే విజయాలని వెంటబడి వస్తాయి మీలో కొంతమందికి అనుభవం ఉంటుంది దాన్ని ఇంకా మీరు అభివృద్ధి పరచుకోండి ఆసక్తిని కనపరచండి వారం ఒక్కసారైనా వ్యక్తిగతంగా కూడా మీరు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యొక్క సన్నిధిలోంచి గొప్ప విజయాలు మీరు పొందుకోవచ్చు ఆ విధంగా యహోష్వాపాత రాజు యుద్ధము చేయకుండానే ప్రభు ఇచ్చిన భరోసా ధైర్యంతో మీరు భయపడవద్దు జడీయవద్దు మీ దిగులు పడవద్దు నేను వెళ్ళి మీ పక్షంగా యుద్ధం చేస్తానన్నా ఆ దేవుడు మాటను వారు నమ్మినప్పుడు నిజముగానే యుద్ధంలో వారికి జయాన్ని ప్రభు ఇచ్చారు వారి దేవాతి దేవనామాన్ని ఘనపరిచారు సో రెండవదిగా ఉపవాస ప్రార్థన దేవుని యొక్క కాపుదలను మనకు మన పిల్లలకు మన కుటుంబాలకి అనుగ్రహించే విధంగా దైవ సహాయాన్ని మనం పొందుకుంటాము ఉపవాస ప్రార్థన ఎజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు వచనాలు యజ్రా కూడా తనకు ఎదురైనటువంటి ఆ విపత్కర పరిస్థితుల్లో దేవుని కాపుదలు ఎంతో అవసరమని గ్రహించాడు బయటికి వెళ్ళినటువంటి వారి లోపలికి సమంగా రాగలరా లేదా అనేది అనుమానమే ఇంట్లో ఉన్నటువంటి ధనము ఇంటికి తాళం వేసి వెళ్తే అది భద్రంగా ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే ఎక్కడా కూడా మనకు ఒక సెక్యూరిటీ సేఫ్టీ అనేది కూడా లేనటువంటి పరిస్థితి అనుక్షణము కూడా మనిషి మరణ భయంతోనూ అభద్రతా భావంతోనూ ఏదైనా తనకి సంభవిస్తుందేమో అనే ఆందోళనతోనే బతుకుతూ ఉన్నాడు యోగు అంటే గొప్ప భక్తుడు కూడా ఏదైనా నాకు సంభవిస్తుందేమో నేను ఇంత సురక్షితంగా క్షేమంగా ఉన్నాను కానీ దుఃఖకరమైనది ఏదైనా జరుగుతుందేమో అని దేని గుర్చి చింతపడ్డాడో అదే చింత ఆయన మీద వచ్చి పడ్డది అందువల్ల నేను దేని గుర్చి చింతపడకూడదు ఈ ఉపవాస ప్రార్థనలో నీలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయేమో నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమో నా కుటుంబానికి ఏమన్నా అయిపోతుందేమో నాలో కూర్చుని రోగము ఇది నన్ను మరణంలోనికి నడిపిస్తుందేమో దీనివల్ల నేను చనిపోతానేమో ఈ సమస్య అనే ఈ సుడిగండంలో మేము పట్టబడి అవమానం పాలైపోతామేమో అనే భయాలు నీ హృదయంలోకి రానివ్వద్దు దయజనమా కొన్ని కొన్ని భయాలు కొన్ని కొన్ని ఆందోళనలు మీ హృదయాల్లో మీరు పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి వ్యర్థమైన భయాలు కలవరాలు ఆందోళనలు మనసులో పెట్టుకోకుండా ఉంటాయి కొన్ని విషయాలు నీ హృదయంలో ఉన్నాయి నాకు ఇంకా అవలేదేంటి నాకు ఇంకా పిల్లలు పుట్టలేదేంటి ఇంకా నాకు ఉద్యోగం రాలేదేంటి సహజంగా భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు ఒక భక్తురాలమైన భక్తుడికైనా నీకు కూడా ఎదురయ్యే ఉంటాయి అలాంటి సమయంలో నువ్వేం చేయాలి భయపడుతూ కూర్చోవటం కన్నా నీవు దేవుని సరలో ప్రార్థన చేసినప్పుడు నీకు కాపుదల ఉంటుంది నీ ఆరోగ్యానికి కాపుదల నీ ఆస్తికి కాపుదల నీ బిడ్డలకి కాపుదల నువ్వు చేసే సమస్త కార్యాలపైన దేవుడు తన అగ్ని కంచు వేసి నడిపించడం ప్రారంభిస్తాడు అందువల్లనే ప్రతిరోజు మీరు వెళ్తున్నప్పుడు మీ డ్రైవర్స్ ఎవరైనా ఉంటాయి వారిని దేవుని చేతులకు అప్పగించడం మీ పనులను దేవునికి అప్పగించడం మీ పని వారిని దేవునికి అప్పగించండి సమస్త కార్యములపైన క్రీస్తే అధిపతి అని ప్రకటించండి అద్భుతమైన దేవుని కాపుదల మీద చూడగలుగుతారు మీరు ఏ ప్రాంతంలో వెళ్ళా మీరు ఒకవేళ షిప్లు ఓడల్లో పనిచేసే వాళ్ళు దేవునికి అప్పగించుకోండి ప్రకృతి వైపరీత్యాల వలన ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలి ప్రభువుకి అప్పగించండి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మీరు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో నా ఇంటి పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి అని దిగులు పడొద్దు దిగులు పడటం వల్ల నీకే ప్రయోజనం లేదు రోజు పది నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఫలాన్ని నీ ఇంట్లో చూడగలుగుతావు దేవుని బిడ్డ ఇక్కడ ఎజ్రా తను తీసుకుని వెళ్ళేటువంటి ఆ సర్వ సంపద ఎంతో గొప్ప ఆస్తిని దేవుని మందిర కార్యం కొరకు ఆ ధనాన్ని తీసుకుని వెళ్తున్నాడు దిగులు పడుతూ ఈ ధనాన్ని నేను ఈ అడవిలో ప్రయాణం చేసి దోపిడీ దొంగల నుంచి నేను కాపాడుకోగలనా లేనా అనే చింత దిగులతో కూర్చోకుండా అహవా నది యొక్క ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ప్రార్థన చేయగా దేవుని కాపుదలతో వెళ్ళగలిగాడు ఏసు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు వచ్చినాలు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి దైవజనమా అనేక మంది ఈ ప్రార్థన చేయకపోవటం వల్లనే మీలో కొంతమంది ధనము వ్యర్థంగా పోయింది మీరు తినలేదు మీ ఇంటి వారు మీ పిల్లలు తినలా అప్పులు పాలైపోయింది మోసగాళ్ళ పాలైపోయింది నష్టము పాలైపోయింది కొందరు చేతుల్లో పెట్టారు కొన్ని బిజినెస్లో పెట్టారు కొన్ని కంపెనీల్లో పెట్టారు కొన్ని ఇతరులకు ఇచ్చారు అవి ఈ రోజు వరకు మీ చేతుల్లోకి రాలేదు మీరు కోల్పోయిన ధనమే మీ చేతుల్లోకి వస్తే ఈ రోజు మీరే కోటేశ్వర్లు కానీ అవి ఎక్కడికక్కడ బెగబట్టుబడి ఉన్నాయి ఇప్పటికైనా అయా నాకు కలిగిన ఆస్తికి కంచవేమో ఇక్కడ ప్రార్థన మనం చూస్తే అప్పుడు దేవుని సన్నిధిని మమ్మని మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్న మా ఆస్తికి శుభ ప్రయాణము కలిగినట్లుగా ఆయనను వేడుకొనుడుకు ఆ హవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని అంటున్నాడు అట్టి రీతిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మేలు కలుగుడికై ఆయన ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటాము గనుక మార్గం అందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రవతులను రాజునొద్ద కావలనని మనవి చేటుకు సిగ్గుగా నాకు తోచును ఇరవై మూడవ మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను ప్రభువు ఆలకించాడు సురక్షితంగా ఇరుసలేముకు చేర్చాడు ఆ తర్వాత ఎసరా అంటున్నాడు మా దేవుని హస్తం మాకు తోడయి వలన దోపిడీదారుల నుంచి అడవి దొంగల నుంచి మేము మా పిల్లలు మాకు కలిగిన సమస్తము ఆ దేవాతి దేవుడు కాచి కాపాడాడు ఆయన హస్తం మాకు తోడుగా ఉండటానికి మేము ఒక కార్యం చేసాం ఉపవాస ప్రార్థన చేయగా దేవుని సన్నిధి మాకు తోడుగా వచ్చిందని చెప్తున్నారు అందువలన విజయాలు పొందడానికి ఉపవాసాలు ఉండండి మీ జీవితాల్లో ఆయన కాపుదల అభద్రతాభావం మీలోకి వచ్చింది అలాంటప్పుడు మీలో ఒక ఆందోళనకు బదులుగా మీరు ప్రార్థన చేసి దేవునికి అప్పగించండి అద్భుతమైన దేవుని కాపుదలు మీరు చూడగలుగుతారు మూడవదిగా మీ కార్యాలు సఫలం అవ్వాలి అంటే తప్పకుండా ఉపవాస ప్రార్థన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది రెండో అధ్యాయం ఎనిమిదవచ్చు నెహమ్యా గ్రంథంలో చూస్తే అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపించిన నా దేవుని కరుణాహస్తము కొలిది రాజు నా మనవి ఆలకించను దేవుని యొక్క అస్తము తోడుగా ఉన్నప్పుడు నీ మాట వింటారు అనేక మంది నీ వెళ్ళిన ప్రతి చోట కూడా నీ విజయాన్ని పొందగలుగుతావు ఆయన దయ నీ పైన ఉన్నప్పుడు మనుషుల దయ కూడా నీ పైకి వస్తుంది ఇక్కడ రాజు హృదయం కదలాలి అంటే రాజు యొక్క పర్మిషన్స్ రావాలంటే రాజాతి రాజు యొక్క పర్మిషన్ కావాలనే జ్ఞానాన్ని నెహమ్య పొందుకున్నాడు కాబట్టే రాజు యొద్కు తన విన్నపాన్ని తీసుకుని వెళ్ళటానికి ముందుగా దేవాతి దేవుని యొక్క పాదముల యొక్క మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అతను హృదయంలో దేవుడు పెట్టిన ప్రతి కార్యము కూడా సఫలీకృతమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా క్షమించమని వేడుకోవటానికి కొంతమంది ఉపవాసాలతో ప్రార్థన చేశారు చేయకోండి తప్పు అంటే ఎరిగి ఉండి పాపము చేసినప్పుడు దానికి శిక్ష అధికంగా ఉంటుంది పరలోక రాజ్య మర్మములు రుచి చూచిన తరువాత కూడా పాపము చేయటానికి నీ పాదములు పరిగెత్తుతూ ఉంటే దానికి శిక్ష అనుభవించాలి తెలియక చేసిన పాపములు క్షమించబడతాయి కానీ ఏసును ఒకసారి రుచి చూచి ఏది తప్పో ఏది ఒప్పో ఏది వెలుగో ఏది చీకటో ఏది మేలో ఏది కీడో తెలిసిన తర్వాత కూడా నీ ప్రవర్తనను మానుకోకుండా నీ అలవాట్లను మానుకోకుండా నీ అభిప్రాయాలను మానుకోకుండా నీ ఇచ్చిన అనుసరించి నడిచినప్పుడు నీ యొక్క దోషము నీ పైన నేరారోపణ చేయబడుతుంది తద్వారా నీకు కీడు అనేది కలుగుతుంది ఇటువంటి కీడుకరమైనటువంటి స్థితి నుంచి బయటికి రావటానికి ఆహాబ్ అనే రాజు తాను చేసిన కీడులన్నిటి నుంచి తాను పొందపోయే శిక్ష నుంచి విడుదల పొందుకోవటానికి పశ్చాత్తాప్తుడై దేవుని ఉపవాసం ఉపవాసముడు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాతదేవుడు దేవుడు తా అతను దర్శించాడంటాడు మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వర్షరాలు ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోని పట్ట ఉపవాసం గోని పట్టు మీద పరుండి వ్యాకులు పడుచుండగా యహోవాక్కుతిష్డ్ అనే ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితవా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబకుల మీద నేను దాన్ని రప్పించేదను ఎంతో ఘోరమైనటువంటి అవిధేయత్వతో కూడినటువంటి కార్యాలు భక్తిహీనరాలైన తన భార్య మాటను విని చేసి భక్తిహీనుడైపోయినటువంటి ఆహాబు రాజు ఆఖరి సమయంలో పశ్చాత్తాపంతో ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు అతని పాహ పాపాలన్నీ కూడా దేవాత దేవుడు పరిహరించాడు పాపం పోవాలి అంటే పుణ్యం రావాలి అంటే ధర్మకార్యాలు చేస్తే పాపాలు పోవు పది గాస్పల్ మీటింగ్స్ పది సువార్త కూటాలు పెడితే నీ పాపం పోదు గాని నువ్వు మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే పోతుంది నీకు నీవుగా నీవు నోరు తెరిచి అయానాథ్ణి ఇటువంటి స్థితి నేను కలిగి ఉన్నాను బలాత్కారము చేత నా హృదయాన్ని నేను నింపుకున్నాను నన్ను క్షమించు ప్రభు అని నువ్వు పశ్చాత్తాప్తుడివై ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల కలుగుతుంది ఆ పశ్చాత్తాపం నీలోకి రావాలంటే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఆ రోజున అన్నపానములు మాని నీ యొక్క లోక వార్తలు టీవీ వార్తలు ఎస్ఎంఎస్ వార్తలు వాట్సాప్ వార్తలు అన్ని వార్తలు పక్కన పెట్టి నీ మనస్సు నిలుపుకొని నీ హృదయాన్ని స్థిరపరచుకొని ఆ దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఏకాగ్రత నిలిపి నీ హృదయపూర్వకంగా నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ప్రతి శాపము పాపము కొట్టివేయబడుతుంది తెలిసి నువ్వు చేసిన కొన్ని దోషాలు తప్పులు నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నేను గద్దిస్తూ ఉన్నప్పుడు నీ అంతరంగం నీలో కృంగిపోతూ ఉన్నప్పుడు మరి వాక్యపు వెలుగులో నేను జీవించలేకపోతున్నా దిగులు నీలోకి వచ్చినప్పుడు ఇటీ రీతిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిహారాన్ని దేవుడిచ్చి మరలా నేను ఉజ్జీవింపజేసి తన ఘనమైన పాత్రగా నిన్ను దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు దైవశర్మ ఐదవదిగా ఉపవాస ప్రార్థన భక్తులు ఏ ఏ సమయాల్లో చేశారో మనం చూస్తే మారు మనస్సు పశ్చాత్తాపం కొరకు తద్వారా దేవుని దీవెనలు పొందటానికి ఉపవాస ప్రార్థన చేసినట్లుగా యోవేల గ్రంథం రెండో అధ్యాయము పన్నెండు నుండి పదమూడు వచనాలు ఇరవై మూడో వచనం నుంచి ఇరవై ఆరో వచనాలు మనం చూడగలుగుతున్నాం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా రండి ఇదే యహోవ వాక్కు వచనం మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి వారు ఆ విధంగా చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందారు ఇరవై మూడు నుండి ఇరవై ఆరో వచనాల వరకు కూడా మనం చూద్దాం దైవిజన్మ సియోను జన్లారా ఉత్సహించి మీ దేవుడనే హోవా సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పొరువు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుకులకు పైగా పొర్లిపారును ఇరవై ఐదవ మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని హోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలు పురుగులను పసరు పురుగులను చెడ పురుగులను నా మహా సైన్యము తిరివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తను అంటున్నాడు కడుపారా తినే తృప్తి పొందే వింతైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అంటే ఒకవేళ ప్రజలు పశ్చాత్తాపడితే మరలా దేవుని సన్నిధిలో వారు వచ్చి వారి చేసిన దోషముల నిమిత్తమై ఆసక్తితో ప్రార్థన చేస్తే లేదా వారికి ఉన్న గడ్డు సమస్యలు సోదరులు పోవడానికి ప్రభు కనికరం కోసం వారు వేడుకుంటే ఆశ్చర్యాలు అద్భుతాలు దేవాత దేవుడు జరిగిస్తాడు అని విశ్వాసముతో నమ్మి ప్రభు ఆత్మ ప్రేరేపించినప్పుడు కండక్ట్ చేసిన ప్రతి మారు కూడా ఆయన అత్యంత కృపతో దిగిరావటం ఆయన కార్యాలు జరిగించటం ఇక్కడ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు మా జీవితాలు దుఃఖంతో ఉన్నాయి పాడైపోయాయి మా పిల్లల జీవితాలు పాడైపోయాయి మా పొలాలు పాడైపోయాయి మా ఆస్తి పాస్తులు మేము కోల్పోయాం మా సంతోషము మా ఆనందము అంతా కూడా సమాధి చేయబడినట్లుగా ఉన్నది సమాధిలో నుంచి ఏదైనా సువాసన వస్తుందా దుర్వాసనలాగా మా జీవితాలు అయిపోయాయి ఇంకేమైనా మాకు మేలు ఉందా అని కృంగి కృషించిపోయి వారి భక్తిహీనత వలన వారు పట్టబడి వారి అవిధేయత వలన వారు పట్టబడి వారు ఏడుస్తూ ఉన్నప్పుడు యువేళనే తన ప్రవక్తను పంపించి ప్రభు సెలవిచ్చిన మాట తిరిగి నేను మీ జీవితాలు అద్భుతాలు చేయాలంటే తిరిగి మీ జీవితాలు తృప్తితో ఆనందంతో నింపబడాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తిరిగి అన్ని నేను మీకు ఇస్తానన్నాడు అట్టి రీతిగానే దేవుడు తిరిగి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటం ప్రారంభించాడు ఆరోదిగా వెన్ వీ హ్యావ్ టెన్షన్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ మన సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని టెన్షన్స్ ఆందోళన భార్యాభర్తల బంధం విషయంలో ఆందోళన పిల్లల విషయాల్లో ఆందోళన తోటి కోడల మధ్యలో ఆందోళన విధంగా వర్కర్ కి మధ్యలో బాంధవ్యాలు తెగిపోతూ బలహీనమైపోతున్నాయి అన్న సమయాల్లో నీ ఉపవాసము ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు తిరిగి నీ అన్యోన్యమైన సహవాసాన్ని పునర్నిర్మిస్తాడు దేవుని స్తోత్రం కలుగును ఇప్పుడు యర్షా గ్రంథం నలభై అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనర్చవలను నీ ముందు పర్వతం కొండవలె ఉన్నటువంటి వల్ల కూడా అనర్చివేస్తాను అంటున్నాడు దేవాత దేవుడు వంకరివి దేవుడు చక్కగా చేస్తాను అంటున్నాడు కఠిన హృదయాలను కూడా మెత్తన హృదయాలుగా చేసి నీ ఇంట్లో సమాధానమును నెమ్మదిని శాంతిని కోల్పోయిన సంబంధ బాంధవ్యాన్ని తిరిగి పునర్నిర్మిస్తానని కూడా వాక్యం సెలవిస్తుంది ఏడవదిగా కనికిరముతో కూడిన ఉపవాస ప్రార్థన చేయాలి మనం గొడవలు పడుతూ ఇతరుల మీద కక్ష పెట్టుకుని కాకుండా నీ హృదయంలో ఎటువంటి భావన అలాంటి ఉన్నా సరే అవన్నీ తొలగించుకొని ప్రార్థనా పూర్వకంగా నీ మనసులో ఎవరి పట్ల ఎటువంటి విభేదాలు లేకుండా నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన విజయాలను అద్భుతమైన కార్యాలని నీ జీవితాల్లో చూడగలుగుతావు ఈ ఏడు విషయాల్లో దేవుడు మా పట్ల కార్యాలు చేయగలడు అన్న మేము ప్రార్థన చేద్దాం అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో నీ కాపుదల కొరకు నువ్వు అనుగ్రహించే విజయాల కొరకు నీతో అన్యోన్యమైన సహవాసము అదేవిధంగా కోల్పోయిన సంబంధ బాంధవ్యాలు తిరిగి పునర్నిర్మించబడినట్లుగా మా కార్యములన్నీ కూడా సఫలమౌనట్లుగా నీ ఉద్దేశములన్నీ మా ఇందు నెరవేర్చబడినట్లుగా అయానా నీ సన్నిధిలో మేము మొరుపెడుతూ ఉండగా నీ కృప మా మధ్యలో బలముగా కురుమరించండి ఏకాగ్రత నిలిపి ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయండి నీ మాటలు దేవుడు వింటున్నాడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆశ్చర్యుడై ఉన్నాడు ఆయన మీ వ్యాజ్యములు మీ బరువులు మీ భారములు మీ వేదనలు నా ఎద్దుకు తీసుకుని రండి అన్ను సెలవించావు నాయన నా ప్రజలైన మీరు నా స్వరం మీరు విన్నట్లయితే నేను మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఉద్ధరింపజేస్తారంటున్నావు నాయన నిశ్చయముగా వారి జీవితాల్లో అవి ఆశీర్వాదములుగా మార్చండు అయ్యా నీ దయా నీ కనిక్రములు వారు ఎక్కడికి వెళ్ళినా వారిని వెంబడించే విధంగా చేయండి ప్రభు నీ సహాయ హస్తం నీ ప్రియులు సదా తోడుగా ఉంచండి సమస్త విధమైన సకల మేలులతో నీ ప్రియులను దర్శించమని బలపర్చుమని ఆశీర్వదించమని క్రీస్తే సునాములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రీతండ్రి ఆమెన్